చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి ప్రజలందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంది. అందులో నేను భాగంగా ఉండాలి, మేడం తో కలిసి వర్క్ చేయాలి అని చెప్పేసి నేను ఈ పార్టీకి వచ్చాను. ఎమ్మెల్యే గారు రజని గారు చాలా రోజుల నుంచి సిలుగురుపేట రావాలి అని చెప్పి అడగడం జరిగింది. ఎందుకంటే కొండవీడు సంబంధించి అక్కడ విజిట్ చేయాలి, ఆ ప్రాంతం డెవలప్ చేయాలనేది ఆ కోరిక. మా ఆంధ్రప్రదేశ్ కోరిక కూడా అది. మరి దానికి సంబంధించి దాదాపు 13 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కూడా శాంక్షన్ డెవలప్మెంట్ కోసం శాంక్షన్ చేయడం కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఎందుకు చూస్తూనే ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు. ఆయన ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను హిందూని జగన్ క్రిస్టియన్ అండి, ఒక పక్క సెక్యులర్ పార్టీ అంటాడు. మరి మన సెక్యులర్ పార్టీ అయినా కూడా ఈ రకంగా నేను హిందూని నేను క్రిస్టియన్ అని మాట్లాడతా అంటే నిజంగా అతను పిచ్చి పట్టిపోయింది. అతనికి ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియట్లా, అతను మనసు తిమితం పోయింది. అతను ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే జగన్ గారు చేసే ఈ కార్యక్రమాలు చూసి ఇంకా ఎట్లా మన పార్టీ రాదు, ఏదో రకంగా ఏదో హిందూజం రెచ్చగొట్టు, ఏదో ఒకటి ఈ దేవాలయాలు వాళ్లే పాలు కొట్టు, ఏదో చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు తప్ప అతనికి అతనికి మతిపోయింది. అది కొడుకు ఎట్ట కూడా పైకి రాలేదని తెలిసిపోయింది ఆయనకి. మరి ఆ పార్టీని ఇంకా మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితిలో అతి పిచ్చిగా మాట్లాడే పరిస్థితులు చేస్తా ఉన్నాడు. ఎన్ని చేసినా కూడా ఎన్ని చేసినా ప్రజల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ఈరోజు మరి పంచాయతీ ఎలక్షన్స్ అని ఎలక్షన్ కమిషన్ ని మేనేజ్ చేసి పెట్టేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్ని ప్రయత్నం చేసినా ఒకవేళ ఎలక్షన్ వచ్చినా కూడా ఎవరు ఇక్కడ భయపడేది లేదు. కాకపోతే ఏంటంటే రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, కేవలం అంటే ఈ కరోనా వల్ల పడుతున్న ఇబ్బందుల వల్ల పోస్ట్పోన్ చేయమని అడిగారు తప్ప ఏదో ఎలక్షన్స్ వస్తే మేము ఇబ్బంది పడతామని చెప్పి ఆలోచన కాదు. అది వచ్చే ఎట్టా ఎలక్షన్ వస్తే మొత్తం స్వీప్ చేస్తాం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ చూసినా కూడా ప్రతి జిల్లాలో అన్ని గతంలో 150 సీట్లు వస్తే ఇప్పుడు ఎలక్షన్ పెడితే 150 సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. ఒక చంద్రబాబు నాయుడు గెలుస్తాడో గెలడు కూడా అనే పరిస్థితి కూడా వచ్చిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మన తిరుగుపేట ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి పనిచేస్తున్నాం. ప్రతి విషయంలో మాకు అప్పుడు వస్తుంటారు, వచ్చినప్పుడు మా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ విషయంలో ఆమె చూపించిన శ్రద్ధ నిజంగా అభినందించదగ్గర కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కొత్తగా ఆమె డీసీగా వచ్చి ఈ చిలుగుపేటలో గెలవటం అంటే సామాన్య విషయం కాదు. మరి మరి అట్లాంటి పరిస్థితిలో ఈరోజు అందరి మనసులో అందరు కూడా ఆమెని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కష్టపడి పనిచేస్తుంది, నెక్స్ట్ డెఫినెట్ గా ఆమెని మంచి మెజార్టీతో గెలిపించుకుంటే ముఖ్యమంత్రి గారు ఇంకా పై స్థాయికి తీసుకుపోతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కూడా ఆమెని అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.